హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహితాస్ హోమ్లీ వంటలు ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను రెస్టారెంట్లో చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను ప్రాసెస్ చేస్తూ మెజర్మెంట్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ కేజీ చికెన్ కర్రీ చేస్తున్నాను కాబట్టి త్రీ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి త్రీ చిల్లీస్ పీసెస్ కట్ చేసుకొని స్లైసెస్ లాగా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఆనియన్స్ ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్ కాబట్టి పెద్ద సైజు ఆనియన్స్ ఒక ఫైవ్ తీసుకొని పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను చూసారా ఇలా యాడ్ చేసుకున్నాక చిల్లీస్ ఆనియన్స్ బాగా కలుపుకోవాలి ఈ లోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే త్రీ టు ఫైవ్ జీడిపప్పు యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి మనకి ఎలాగంటే ఒక క్రీమ్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఆనియన్స్ చూద్దాము ఒకసారి కలుపుకోండి ఇలా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెండు మూడు రెబ్బలు యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూసారా ఇలా కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇట్లా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ సో మనం దగ్గరే ఉండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో ఈ ఆనియన్స్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ గసగసాలు జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసుకోవాలండి దీనివల్ల కర్రీకి చాలా గ్రేవీ వస్తుంది అలాగే సూపర్బ్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఒక్కసారి ఇట్లా పేస్ట్ మీరు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ఏదైతే ఉందో దాన్ని బాగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా యాడ్ చేసుకొని ఇట్లా ఒకసారి కలుపుకోండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా చికెన్కి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఉప్పు యాడ్ చేసుకోవాలి చూసారా ఉప్పు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే కారం కారం కూడా నేను త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీ కారాన్ని బట్టి కారం కొంచెం ఎక్కువ తింటాము అంటే ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్లో ఉప్పు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి సో నేను యాడ్ చేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ స్పైసెస్ చక్కగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా చికెన్లో ఏదైతే ఉందో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఇలా వాటర్ వచ్చి చికెన్ కుక్ అవుతుంది సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము ఇది గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ కంపల్సరీ యాడ్ చేయాలి అదే ఫ్రై లాగానో ఇగురు లాగానో అయితే వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి సో నేను గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు చూసారా ఇలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా చికెన్ ఎంత బాగా కుక్ అవుతుందో చూసారా ఇలా ఒకసారి ఇప్పుడు కలుపుకోండి బాగా కలుపుకొని అడుగంటేస్తుంది కదా కలిపిపోతే అందుకని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి ఎందుకంటే వాటర్ మొత్తం ఎగిరిపోయి చికెన్ బాగా కుక్ అవ్వాలి కాబట్టి చూసారా ఇలా మొత్తం నీట్గా చేసుకొని మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇంకా కొంచెం దగ్గరకు వచ్చింది కదా చికెన్ కర్రీ సో ఇలా వాటర్ ఉండకూడదండి వాటర్ మొత్తం ఇగుర్చుకుంటేనే కర్రీకి సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది సో నేను ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకున్నాక ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా వాటర్ మొత్తం ఎగిరిపోయి కొంచెం తిక్గా అయ్యింది కదా గ్రేవీ అంతా ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా పొడి టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ యూజ్ చేస్తున్నాను మీరైతే చికెన్ మసాలా యాడ్ చేసుకున్నా పర్లేదు సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఈ పౌడర్స్ అన్నీ చికెన్కి బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఒకసారి బాగా కలుపుకోండి ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకుందాము ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా చూసారా ఇలా బాగా కలుపుకోండి ఓ ఫాస్ట్గా కలిపేద్దు ముక్కలు విడిపోతాయి పెద్ద పెద్ద ముక్కలు కనిపించవు కాబట్టి స్లోగా కలుపుకొని మూత పెట్టుకోండి మళ్ళీ మూత తీసి చూస్తే త్రీ మినిట్స్ తర్వాత చూసారా ఇంకా బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని లాస్ట్ టైం ఫైనల్గా ఒక్కసారి మూత పెట్టుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే టూ మినిట్స్ తర్వాత చూసారా చికెన్ కర్రీ ఎంత చక్కగా కనిపిస్తుందో చూడడానికి చూడండి ఎంత బాగుందో ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ కూర చాలా గుమగుమలాడుతుంది మంచి వాసన వస్తుంది చూసారా వేడివేడిగా గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది